బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ లో ఐదో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ గత రాత్రి పూర్తయింది రెండో వారంలో లానే ఐదో వారంలోనూ మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్ లో ఉన్నారు ఈ జాబితాలో అర్యానా గ్లోరీ సయ్యద్ సోహైల్ మోనాల్ గర్జర్ లాస్య అఖిల్ అభిజిత్ సుజాత నోయల్ అమ్మ రాజశేఖర్లు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయ్యారు హౌస్ కెప్టెన్ కావడంతో కుమార్ సాయి నామినేషన్ గండ నుంచి బయటపడ్డాడు నామినేషన్లలో లేకపోవడంతో గంగవ్వ మెహబూబ్ దివి హారిక అవినాష్ సేఫ్ అయ్యారు ఐదో వారం నామినేషన్ల ప్రక్రియ హాట్ హాట్ గా సాగింది అభిజిత్ అఖిల్ మధ్య వివాదంలో తన పేరును తీసుకురావడం పట్ల మోనాల్ బోరున విలపించింది హౌస్ లో రెండు గ్రూప్స్ ఉన్నాయన్న విషయంలో ఈ ఎలిమినేషన్ ప్రక్రియ సందర్భంగా తేలిపోయింది కాగా ఐదో వారం నామినేషన్లకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది ఈ వీకెండ్ లో హౌస్ నుంచి అవుట్ అయ్యేది వీరేనంటూ చర్చించుకున్నారు దీనికి సంబంధించి పలు మీడియా సంస్థలు సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ అభిప్రాయాలను సేకరిస్తున్నాయి బిగ్ బాస్ ప్రేక్షకులు సోషల్ మీడియా మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుని ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ ఎవరన్న అంశంపై విశ్లేషకులు తమ విశ్లేషణలు మొదలు పెట్టేశారు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఒపీనియన్ పోల్స్ రిజల్ట్స్ ను పరిగణలోనికి తీసుకుని ఎలిమినేషన్ రిస్క్ ఎవరికి ఎక్కువగా ఉందన్న అంశంపై లెక్కలు కడుతున్నారు ప్రారంభ ట్రెండ్స్ ను పరిగణలోనికి తీసుకుంటే సుజాత మిగిలిన కంటెస్టెంట్స్ కంటే వెనుకబడి ఉన్నట్లు తెలుస్తోంది సుజాత మొదటి రెండు వారాలతో పోలిస్తే ఆ తర్వాత తన ఆటను కాస్త మెరుగుపరుచుకుంది అయితే తన గేమ్ లో విలక్షణత లోపించడంతో ప్రేక్షకులు సుజాతను హౌస్ నుంచి బయటకు పంపేయడం బెటర్ అన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నారు అటు అమ్మ రాజశేఖర్ కూడా మిగిలిన వారితో పోలిస్తే బాగా తెలుస్తోంది దీంతో ఆయన్ని కూడా ఎలిమినేషన్ గండం వెంది ఇప్పటి వరకు సుజాత అమ్మ రాజశేఖర్ కు తల రెండు శాతం మేర ఓట్లు మాత్రమే దక్కినట్లు తెలుస్తోంది దీంతో ఈ వారం సుజాత లేదా అమ్మ రాజశేఖర్ హౌస్ నుంచి అవుట్ కావటం ఖాయమని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు డబుల్ ఎలిమినేషన్ ఉంటే కనుక ఇద్దరు హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది దాదాపు ముప్పై ఐదు శాతం మేర ఓట్లతో అభిజిత్ సేఫ్ గా ఉన్నట్లు తెలుస్తోంది అలాగే అఖిల్ కూడా ఇరవై శాతానికి పైగా ఓట్లతో ఎలిమినేషన్ గండాన్ని ఈజీగా అధిగమించే సూచనలు కనిపిస్తున్నాయి ఇక సోహైల్ లాస్యా నోయల్ తలా పది శాతం ఓట్లతో మూడో స్థానానికి పోటీ పడుతున్నారు హర్యానా మోనల్ కూడా ఐదు శాతం ఓట్లతో సుజాత అమ్మ రాజశేఖర్ కంటే బెటర్ పొజిషన్లో ఉన్నారు అయితే ఓటింగ్ శుక్రవారం రాత్రి వరకు కొనసాగనుండగా టాస్క్ లో బాగా రాణించి వినోదాన్ని పంచితే ఈ ప్రారంభ ట్రెండ్స్ తారుమారయ్యే అవకాశం ఉంది టాస్క్ లో బాగా రాణిస్తే సుజాత అమ్మ రాజశేఖర్ ఎలిమినేషన్ గండం నుంచి బయటపడే అవకాశం ఉంది వీరిద్దరితో పోలిస్తే ఆన్లైన్ పాపులారిటీ హర్యానా మోనాల్ కాస్త మెరుగ్గా ఉన్నా టాస్క్ లో వెనకబడితే మాత్రం హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది టాస్క్ లో చురుగ్గా రాణించినందునే మహబూబ్ ఇక్కడి వరకు రావడంతో పాటు ఐదో వారపు నామినేషన్ నుండి కూడా ఎస్కేప్ అయ్యాడు అదే సమయంలో వయస్సు కారణంగా టాస్క్ లలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న గంగవ్వ ఐదో వారం కూడా నామినేషన్ నుంచి ఎస్కేప్ అయింది మీరు కూడా బాగా ఆడాలని హోస్ట్ నాగ్ గంగవ్వకు సూచించారు ఇంకా హౌస్ లో సేఫ్ గేమ్ ఆడితే తాము బలవుతామన్న క్లారిటీ రావడంతో కంటెస్టెంట్స్ ఇన్ని రోజులు తమ కడుపులో దాచుకున్నదంతా నామినేషన్ ప్రక్రియ సందర్భంలో కక్కేశారు ఎదుటి వారిలో తమకు నచ్చని అంశాలను వారి ముఖాలపైనే చెప్పేశారు టీం గేమ్ కంటే వ్యక్తిగతంగా రాణించే వారికే హౌస్ లో చోటు ఉంటుందన్న సంకేతాలు రావడంతో ప్రతి ఒక్కరూ తమ ఆటను తామాడేందుకు సన్నద్ధ దీంతో ఐదో వారం హౌస్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న అంశం ఆసక్తికరంగా మారింది